లోకల్ కిచెన్ సహసమర్పణ ఎలక్ట్రాన్ ఎలక్ట్రిక్ కుక్కర్ కొనుగోలుపై 4 ఉచిత బహుమతులు పొందండి. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు లోకల్ కిచెన్. ఈ రోజు మన లోకల్ కిచెన్ కి కుకరీ స్పెషలిస్ట్ విజయారావు గారు వచ్చారు. మరి ఆవిడ స్పెషల్ ఐటమ్స్ ఏం పెడతారో అడిగి తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ హర్. హలో విజయారావు గారు. హాయ్ కాంతి, హౌ ఆర్ యు మ్యామ్? ఫైన్, థ్యాంక్ యూ. ఈ రోజు మా లోకల్ కిచెన్ వ్యూయర్స్ కి మీరు స్పెషల్ ఐటమ్స్ ఏం పెడతారు? ఈ రోజు జైపురి కుర్మా పాన్ ఫ్రైడ్ రైస్. జైపురి కుర్మా అంటే ఇది కర్రీ? కర్రీ కుర్మా. ఇంకోటి ఏం చెప్పారు? పాన్ ఫ్రైడ్ రైస్. పాన్ ఫ్రైడ్ రైస్, ఓకే. ఈ రోజు విజయారావు గారు రెండు స్పెషల్ ఐటమ్స్ మనకు పెడుతున్నారండి, జైపురి కుర్మా పాన్ ఫ్రైడ్ రైస్. మరి విజయారావు గారు ముందుగా ఏ ఐటమ్ చేస్తున్నారు? జైపురి కుర్మా. జైపురి కుర్మా. మరి జైపురి కుర్మా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చెప్తాను. జైపురి కుర్మా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: క్యాబేజీ తరుగు, కాలిఫ్లవర్ తరుగు, స్ప్రింగ్ ఆనియన్స్ అంటే ఉల్లికాడల తరుగు, పచ్చిమిర్చి పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా, టమాటో ప్యూరీ, బఠానీ బాయిల్ చేసి రెడీగా పెట్టుకుంది, క్యారెట్ తరుగు, పసుపు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి నూనె తగినంత, ఇవన్నీ కూడా కావాల్సి ఉంటుంది. ఓకే, మరి తయారు చేద్దామా? ముందుగా కడాయి పెట్టమంటారా? ఏం చేయాలి ఇప్పుడు? నూనె వేయరా? విజయరావు గారు, జైపురి కుర్మా ఈ పేరు ఎందుకు వచ్చిందండి? జైపూర్ లో తయారు చేస్తారు ఇది, అందుకని ఆ ప్రాంతం కాబట్టి ఆ పేరు. ఓకే, నూనె కాగింది కదండి? కాగింది. ముందు పోపు వేసి, ముందు ఆవాలు జీలకర్ర వేసి, ఎండుమిర్చి ఫ్రై అవ్వాలా? ఫ్రై అవ్వాలి. మరి డిఫరెంట్ స్టేట్స్ లో కూడా ఉండొచ్చారు కదండి? చాలా స్టేట్స్ లో. ఇది ఉల్లి కాడల తరుగు, ఇది కంపల్సరీ లేదు, కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే. మీరు ఢిల్లీ, హరిద్వార్, జైపూర్ ఇవన్నీ చోట్ల ఉండొచ్చారు కదా? అక్కడ వెళ్ళినప్పుడు మరి అక్కడ డిష్లు కూడా చాలా వెరైటీ డిష్ చేస్తుంటారు. అదే, అందుకే 2800 ఐటమ్స్ అయిపోయాయి. దీనిలో కాలీఫ్లవర్ కొద్దిగా ఫ్రై చేసి మనం పచ్చివి కట్ చేసి వేసుకున్న తర్వాత నీళ్ళు వేసి మూత పెడదాం. క్యాబేజీ తరుగు, క్యారెట్ భలే కలర్ఫుల్ గా ఉంది. ఇది ఉడికిన తర్వాత మనం బఠానీ, అవన్నీ అంటే బఠానీ మనం బాయిల్ చేసుకున్నాం, చేసాం. ఫ్రెష్ బఠానీ ఉంటే ఫ్రెష్ వేసుకుంటే బాగుంటుంది. అదే మనకి సీజన్ లో ఫ్రెష్ బఠానీ దొరికినప్పుడు పీస్ అప్పుడు ఇందులో ఫ్రై చేసుకోవచ్చు కదా? ఓకే, కొంచెం నీళ్ళు వేసుకుంటాం. అవన్నీ తర్వాత ఫ్రై అవగానే ఉడికిన తర్వాత అన్ని వేసి, ఇప్పుడు ఇది కుక్ అవడానికి ఎంత సేపు పడుతుంది? ఒక 5-10 మినిట్స్ పడుతుంది. ఇప్పుడు మనం జైపురి కుర్మా తయారు చేస్తున్నాం కదండి, క్యాలిఫ్లవర్, క్యాబేజీ, స్ప్రింగ్ ఆనియన్స్, క్యారెట్ ఇవన్నీ వేసి మనం కుక్ చేస్తున్నాము. ఇది కుక్ అవడానికి కొంచెం టైం పడుతుంది, ఈలోగా చిన్న బ్రేక్ తీసుకుందాం. Thank you.
బ్రేక్. ఇప్పుడు మనం జైపురి కుర్మా తయారు చేస్తున్నాం కదండి. నూనె కాగిన తర్వాత పోపు వేసుకుని ఆ తర్వాత మిగిలిన వెజిటబుల్స్ అంటే క్యారెట్, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, స్ప్రింగ్ ఆనియన్స్ ఇవన్నీ వేసి ఫ్రై చేసి తగినంత వాటర్ యాడ్ చేసి కుక్ చేస్తున్నాం అండి. ఎంత వరకు కుక్ అయిందో చూద్దాం. విజయరావు గారు చూద్దామా? ఉడికిపోయి ఉంటుంది. క్యాలీఫ్లవర్ చాలా త్వరగా మగ్గుతుంది కదండి. క్యాలీఫ్లవర్, క్యాబేజీ, బంగాళదుంప వేస్తే కొంచెం లేట్ అవుతుంది. మిగతా ఇప్పుడు దీనిలో బఠానీ బాయిల్ చేసాం కదా, అది బఠానీ బాయిల్ చేసేప్పుడు ఏమైనా సాల్ట్ వేసామా? లేదు కదా. లేదు. ఇందులో పసుపు, ధనియాల పొడి ఇందులో వేసేయాలి, గరం మసాలా, ధనియాల పొడి కూడా మనం అంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకుందేనా? పచ్చి ధనియాలు మనం గ్రైండ్ చేసుకోవాలి, కొంచెం లైట్ గా కూడా ఫ్రై చేసుకోవచ్చు. పచ్చి కూడా చేసుకోవచ్చు. ఉప్పు తగినంత, వెజిటబుల్స్ కుక్ అయిన తర్వాత బాయిల్డ్ బఠానీ వేసాము, ఆ తర్వాత పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, ఉప్పు ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. పచ్చిమిర్చి పేస్ట్, ఇందులో కారం ఏం వేయలేదు కదా మనం. మనం ఇప్పుడు ఎండు కారం వేస్తే కూడా కలర్ ఇప్పుడు ఆరెంజ్, గ్రీన్, వైట్ ఆ కలర్ఫుల్ రాదు కదండి. అవును, మొత్తం రెడ్ కలర్ కలిసిపోతుంది అంత. ఇప్పుడు మనం పచ్చిమిర్చి పేస్ట్ వేసాం కాబట్టి కారం సరిపోతుంది. అది సార్ కలర్ ఇలాగే ఉంటుంది. దీనికి కన్నీ వేసేసాము. టమాటో ప్యూరీ ఇదే సరిపోతుందేమో చూద్దాం. ఈ టమాటో ప్యూరీ అంటే టమాటాని బాయిల్ చేసి మనం మిక్సీలో బాయిల్ చేసి దాని స్కిన్ తీసేయాలి. పైన తోలు ఉంటుంది కదా, అది తీసేసి తర్వాత మనం మిక్సీలో వేసి వడ పెట్టాలి, ఫిల్టర్ చేయాలి. చేస్తే అది ప్యూరీ లాగా వచ్చేస్తుంది అన్నమాట. బాగుంటుంది, ఇది ఒక రుచి, గింజలు లేకుండా ఉంటుంది. జ్యూస్ అంటేనే మామూలుగా మిక్సీలో వేసి తిప్పేస్తాము. ఇప్పుడు నాకు డౌట్, టమాటా ప్యూరీకి డిఫరెన్స్ ఏంటి? ఇదే ప్యూరీ అంటే మనం బాయిల్ చేసి దాన్ని స్కిన్ తీసేసి మిక్సీలో బాయిల్ చేసుకుంటాము. జ్యూస్ అంటే డైరెక్ట్ గా మనం మిక్సీలో వేసేయచ్చు అన్నమాట. టమాటాలు అప్పుడు అందులో గింజలు కూడా వచ్చేస్తాయి. ఇందులో గింజలు అలాంటివి ఏమి ఉండవు. ఇప్పుడు టమాటా ప్యూరీ కూడా వేసాము, తర్వాత ఇప్పుడు మళ్ళీ మూత పెట్టాలా? ఏం అవసరం లేదు. కొంచెంసేపు ఒక 5 to 10 minutes ఇందులోనే కుక్ అయితే కనుక మసాలా అంతా అబ్జార్బ్ చేస్తాం. విజయరావు గారు, ఇప్పుడు మనం టమాటో ప్యూరీ వేసాం కదా, కావాలనుకుని ఇంకొంచెం గ్రేవీ కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. వాటర్ యాడ్ వేసేసి ఇప్పుడు ఇంకా కావాలంటే ఇష్టపడే వాళ్ళు అంటే పిల్లలు లైక్ చేస్తారని ఇప్పుడు నేను క్రీమ్ వేస్తున్నాను. లేకపోతే వేయాల్సిన అవసరం లేదు. ఇంకా రిచ్ ఫుడ్ వేయాలండి వాళ్ళంటే క్రీమ్ వేసుకోవచ్చు, కంపల్సరీ లేదు వేసుకోవచ్చు. ఏదైనా మక్కన్ గాని మలాయి గాని ఇవన్నీ కూడా టేస్ట్ కోసమే కదా. అంతే, కొంచెం కొత్తిమీర కూడా వేసి ఆఫ్ చేయమంటారా? స్టవ్ ఆఫ్ చేయను, సర్వ్ చేస్తున్నా. సరే, గార్నిష్ చేస్తున్నారు. కొత్తిమీర క్రీమ్ వేసేసి
మెల్ట్ అవుతుంది కదా, వేడిగా ఉంది కదా. జైపూరి కుర్మా రెడీ అయిపోయింది. దీన్ని రోటీతో గాని ఫ్రైడ్ రైస్ తో ఫ్రైడ్ రైస్ తో చాలా బాగుంటుంది. చూసారు కదండి జైపూరి కుర్మా తయారు చేసే విధానం. దీన్ని ఫ్రైడ్ రైస్ తో కానీ రోటీతో కానీ నామ్ తో కానీ సర్వ్ చేస్తే చాలా బాగుంటుందండి. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా. తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. జైపూరి కుర్మా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కాలీఫ్లవర్ తరుగు, క్యాబేజీ తరుగు, క్యారెట్ తరుగు, ఉడికించిన బఠానీ, ఉల్లికాడల తరుగు, పసుపు, టమాటో ప్యూరీ, పచ్చిమిర్చి పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి. జైపూరి కుర్మా తయారు చేసే విధానం: ముందుగా ఒక కడాయి తీసుకుని అందులో నూనె వేసుకుని నూనె కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ ఫ్రై చేసుకుని క్యాలీఫ్లవర్ తరుగు వేసుకుని క్యాబేజ్ తరుగు, క్యారెట్ తరుగు కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత తగినంత వాటర్ యాడ్ చేసి మూత పెట్టి ఉడికించాలి. వెజిటబుల్స్ బాగా కుక్ అయిన తర్వాత ముందుగా బాయిల్ చేసి రెడీగా పెట్టుకున్న బఠానీ వేసుకోవాలి. ఆ తర్వాత పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు, పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుని కొంచెం ఫ్రై చేశాక చివరికి టమాటో ప్యూరీ కూడా వేసుకుని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం క్రీమ్ కూడా యాడ్ చేసి క్రీమ్ తో ఉడికిన తర్వాత దానిపైన కొత్తిమీర క్రీమ్ తో గార్నిష్ చేసుకుంటే జైపూరి కుర్మా తయారవుతుంది. జైపూరి కుర్మా తయారు చేసే విధానం చూసారు కదండి. మరి మా నెక్స్ట్ ఐటమ్ పాన్ ఫ్రైడ్ రైస్. అది నేర్చుకోబోయే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. Break. ఇప్పుడు మన నెక్స్ట్ ఐటమ్ పాన్ ఫ్రైడ్ రైస్. అది ఎలా తయారు చేయాలో విజయరావు గారికి తెలుసుకుందాం. విజయరావు గారు, మన నెక్స్ట్ ఐటమ్ పాన్ ఫ్రైడ్ రైస్ కదండి. ఈ పాన్ ఫ్రైడ్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చెప్తారా? చెప్తాను. పాన్ ఫ్రైడ్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: రైస్ అంటే అన్నం ఉడికించి రెడీగా పెట్టుకుంది, టమాటో తరుగు, సిమ్లా మిర్చి తరుగు, ఉప్పు, రెడ్ చిల్లీ పేస్ట్, స్ప్రింగ్ ఆనియన్స్ తరుగు అంటే ఉల్లికాడల తరుగు, క్యారెట్ తురుము, నూనె తగినంత, ఇవన్నీ కూడా కావాల్సిన పదార్థాలు. ఓకే, మరి తయారు చేద్దామా? నేను స్టవ్ వెలిగిస్తే స్టార్ట్. ఓకే, ప్యాన్. మీరు చాలా ఫాస్ట్ గా నేర్పారని చూస్తున్నారు మీరు. నూనె వేయమంటారా? ఇందులో అంటే నూనెతో బాగుంటుందా, నెయ్యి కూడా కావాలి? నెయ్యి వేసుకోవచ్చు, మన ఇష్టం కావాలి. నెయ్యి వేసుకుంటే ఇంకో సువాసన బాగుంటుంది. అంటే ఇప్పుడు మనం స్పెషల్ గా రైస్ బాయిల్ చేసుకోకుండా ఒకవేళ అన్నం మన దగ్గర మిగిలితే కూడా చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం మామూలుగా మిగిలిపోయిన ఎక్కువ మనం పులిహోర, లెమన్ రైస్, టామరిండ్ రైస్ ఇవి చేస్తుంటాం కదా, చింతపండు పులిహోర, అలా కాకుండా వెజిటబుల్స్ వేసి ఇంకో స్పెషల్ డిష్. ఇది రెడ్ చిల్లీ పేస్ట్ అంటే ఇందులో దీనిలో వెల్లుల్లి, కొంచెం వెనిగర్, ఇవన్నీ కలిపి ఎండుమిర్చి ఏమో నానబెట్టాలి, లేదంటే ఫ్రెష్ గా వస్తాయి కదా. ఎండుమిరపకాయలు నానబెట్టాలి నీళ్ళలో, తర్వాత తీసి మన వెనిగర్, ఉప్పు, వెల్లుల్లి వేసేసి పేస్ట్ తయారు చేసుకోవచ్చు. అదే అదే కొంచెం పలుచగా చేసి ఇంకా గ్రైండ్ చేస్తే సాస్ మాదిరి అవుతుంది. సాస్, రెడ్ చిల్లీ సాస్. రెడ్ చిల్లీ సాస్. ఓకే, ఇప్పుడు ఈ పేస్ట్ కూడా మనకి నిల్వ ఉంటుంది కదా? ఉంటుంది, చాలా రోజులు ఉంటుంది. వెనిగర్ వేస్తాం కదా, వెనిగర్, ఉప్పు, వెల్లుల్లి, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు. ఇప్పుడు సీజన్ లో మనం మిరపళ్ళు వస్తాయి కదా, అవును, అలా తయారు చేసి పెట్టేసుకోవచ్చు. ఎండుమిరపళ్ళు, ఎండుమిరపళ్ళు వచ్చినప్పుడు తయారు చేసి బాటిల్స్ లో పెట్టేసుకుంటే మనం యూజ్ చేసుకోవచ్చు. అదే మనకి బయట దొరికే చిల్లీ సాస్ వాటికంటే కూడా ఇంట్లో ఫ్రెష్ సాస్ చాలు. నూనె కాగింది, ఇవి కూడా ఇలా వేసేద్దాం.
అది కొంచెం ఫ్రై చేసిన తర్వాత షిమ్లా మిర్చి ఇది సింపుల్ గా అన్నమాట దీనిలో మన మసాలాలు అలాంటి ఏం వేయడం లేదు ఇది ఓన్లీ కావాలంటే మనం సాసులు సోయా సాస్ అలాంటి కూడా వేసుకోవచ్చు ఇది షిమ్లా మిర్చి నిమిషాలు పడుతుంది ఫ్రై అవడానికి క్యాప్సికం మగ్గాయి కదండి క్యాప్సికం కూడా టమాటా అంటే క్యాప్సికం టమాటా ఇవన్నీ కూడా మనం పెద్ద పీసెస్ కింద కట్ చేసాం అంటే అన్నీ మగ్గిపోతాయి కాబట్టి బాగుంటుంది బాగా కనిపిస్తాయి కదా అంటే కలర్ఫుల్ గా ఉంటుంది ఉప్పు తగినంత రెడ్ చిల్లీ పేస్ట్ నానబెట్టిన ఎండుమిరపకాయల్లో ఉప్పు వెల్లుల్లి వెనిగర్ ఇవన్నీ కలిపి మనం మిక్సీలో గ్రైండ్ చేసుకుని ఈ పేస్ట్ చాలా కలర్ఫుల్ గా క్యారెట్ మన జాతీయ జెండా కలర్ ఆరెంజ్ గ్రీన్ వైట్ ఆరెంజ్ మరీ క్రిస్ప్ కాదు కలిసిపోవాలి దాన్ని మసాలా మిక్స్ అవ్వాలి బ్యాచిలర్స్ కూడా ఇలా చేసుకోవచ్చు వాళ్ళు బాబు విసుకుంటారు ఏం చేయాలా అని అర్థం అవ్వదు అలాంటప్పుడు ఇలా చేసేస్తాం మసాలా లేకుండా ఈజీ ఏం మసాలా లేదు ఏం లేదు ఈ సాసులు అన్నీ దొరుకుతాయి కదా బయట అది యూజ్ చేసుకోవచ్చు ఇంకా దీంతో పాటు పక్కన రాయితా ఏమైనా అంటే ఇష్టం కావాలంటే లేదా తీద్దాం మరి సర్వ్ చేస్తే బాగుంటుందా చేసుకోవచ్చు అది కూడా కుర్మా చేశాం కదా అది కూడా సర్వ్ చేసి మనం ఇందాక చూపించినటువంటి జైపూరి కుర్మా అది కూడా బాగుంటుంది లేదా రాయితా బాగుంటుంది కలర్ పాన్ ఫ్రైడ్ రైస్ ఇస్ రెడీ టు సర్వ్
చాలా థ్యాంక్స్ విజయరావు గారు. ఈరోజు మా లోకల్ కిచెన్ కు వచ్చి రెండు స్పెషల్ ఐటమ్స్ జైపురి కుర్మా ప్యాన్ ఫ్రైడ్ రైస్. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి ప్యాన్ ఫ్రైడ్ రైస్ తయారు చేసే విధానం ఎంతో ఈజీగా ఫాస్ట్ గా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. మరి తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. ప్యాన్ ఫ్రైడ్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు రైస్ ఉడికించింది, సిమ్లా మిర్చి తరుగు, ఉల్లికాడల తరుగు, టమాటో తరుగు, రెడ్ చిల్లీ పేస్ట్, క్యారెట్ తురుము, ఉప్పు. ప్యాన్ ఫ్రైడ్ రైస్ తయారు చేసే విధానం ముందుగా ఒక ప్యాన్ తీసుకుని అందులో నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ అంటే ఉల్లి తరుగు వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు క్యాప్సికమ్ తరుగు కూడా వేసుకుని కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటో తరుగు, క్యారెట్ తరుగు వేసుకోవాలి. ఇప్పుడు రెడ్ చిల్లీ పేస్ట్ వేసుకోవాలి. చివరికి బాయిల్డ్ రైస్ ని వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటే ప్యాన్ ఫ్రైడ్ రైస్ తయారవుతుంది. చూసారు కదండి మా ఎపిసోడ్ లో జైపురి కుర్మా ప్యాన్ ఫ్రైడ్ రైస్ తయారు చేసే విధానం. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా? మీరు కూడా వంట బాగా చేయగలరా? అయితే మా లోకల్ టీవీ వారు మీకు మంచి అవకాశం కల్పిస్తున్నారండి. మీరు చేయాల్సిందల్లా మీ పూర్తి వివరాలు, అడ్రస్, ఫోన్ నెంబర్ మా కింది ఈ నెంబర్ కి ఎస్ఎంఎస్ చేయండి. మరిన్ని కొత్త వంటకాలతో లోకల్ కిచెన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. లోకల్ కిచెన్ సహ సమర్పణ ఎలక్ట్రాన్ ఎలక్ట్రిక్ కుక్కర్ కొనుగోలుపై 4 ఉచిత బహుమతులు పొందండి.